నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ డెక్టివ్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నథింగ్ ఫోన్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది, అండ్ ఫైనల్గా ఇవన్నీ కంపైల్ చేసుకుని నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద, మీకు అడ్వైజ్ ఏమి ఇవ్వాలి, తీసుకోవాలా వద్దా అని ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు నథింగ్ ఫోన్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ సేల్కి అయితే వచ్చేసింది భాయ్, మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ మంచి విషయం ఏంటంటే నథింగ్ ఫోన్ దాంట్లో ఈ 3D వ్యూ అనేది బాగుంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఫిజికల్గా పోర్ట్స్ ఎలా ఉంది, స్మార్ట్ ఫోన్ 3D ఎలా ఉందని చూపిస్తారు. ఇక్కడ పైన కనిపిస్తే పైన మైక్ వస్తుంది, కింద మైక్, సిమ్ స్లాట్, టైప్ సి పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి భాయ్. అండ్ ఇక్కడ వీళ్ళది గ్లైఫర్ ఇంటర్ఫేస్ అంటారు కదా, అదొకటి కూడా బాగుంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, వైట్ అండ్ ఇక్కడ బ్లాక్ కలర్, 2 కలర్ వేరియంట్స్ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 28,000 ఉంది. తర్వాత 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో 30,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ మస్తు అయిపోతాను అనేసి అంటాను. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. హైలైట్ ఏంటన్నా స్మార్ట్ ఫోన్ కంటే, ఇక్కడ హైలైట్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 3050 ప్రో 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. నథింగ్ వాయిస్ 2.6 అండ్ ఇక్కడ మనం వాళ్ళది 50MP కెమెరాతో పాటు వస్తుంది. 3550 కెమెరా, గ్లైఫర్ ఇంటర్ఫేస్ వస్తుంది, మంచి అమోలెడ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. వర్చువల్ ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, మంచి డిజైన్తో పాటు 3 GHz ప్రాసెసర్ స్పీడ్తో పాటు వస్తుంది. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ప్రాసెసర్ గురించి సంబంధించి ఇన్ఫర్మేషన్, బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో కూలింగ్ సిస్టమ్ గురించి చూపించారు. 5000 mAh బట్టి 50 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. మంచి ఇక్కడ టైమింగ్ చూసుకోవచ్చు ఎంత పడుతుందని. అండ్ 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది. ఇక్కడ అప్పచ్చారు సెన్సార్స్ అవన్నీ కూడా చూపించారు అన్నమాట. OIS-EIS-తో పాటు కూడా వస్తుంది. 50MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఇక్కడ డే టు రివీల్ అనేసి ఇక్కడ మంచి మంచి ఫీచర్స్తో పాటు అయితే మంచిగా ఇచ్చారు. బాగుంది భాయ్ కెమెరాస్ కాడ, ఈ ఫీచర్స్ కాడ అయితే చాలా నచ్చింది నాకు. ఇక్కడ వీళ్ళది UI ఫాస్ట్ అండ్ స్మూత్, పవర్డ్ బై ఆండ్రాయిడ్ 14 వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో. నెక్స్ట్ చూసుకుంటే ఫంక్షనల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు, మంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. నథింగ్ విజెట్స్ ఉన్నాయి, ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. సాఫ్ట్వేర్ సైడ్ ఇక్కడ ఎక్స్ట్రా స్మార్ట్ చాట్ GPTతో పాటు వస్తుంది అని అంటారు. ఎక్స్టెండెడ్ ఫోకస్ ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు అన్ని ఫీచర్స్ వస్తున్నాయి, డ్యూయల్ 5G, బ్లూటూత్ 5.3, NFC, వైఫై 6, స్టీరియో స్పీకర్స్, IP54 రేటింగ్, స్మార్ట్ లింక్, హైపర్ ఇంజన్, బ్యాటరీ టెక్నాలజీ, అడ్వాన్స్ హాట్స్పాట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, ఎన్ని ఫీచర్స్ చెప్పుకోవాలి, అన్ని ఫీచర్స్ అన్ని ఇచ్చి పడేసారు. మంచి కింద పట్టు కూడా స్ట్రాంగ్ ఉంటుందని చూపించారు, చాలా మంచిగా ఉంది భయ్. సో ఇవి కొన్ని మంచి విషయాలు కదా. ప్రైస్ ఎంత అంటే భయ్, సో ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే 28,000 ఉంది. మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డ్ చేసాక అయితే పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మీకు ICICI బ్యాంక్ నుంచి ఏమంటారు 1,000 rupees ఆఫ్ అయితే పడుతుంది. సో 28,000 27,000 వస్తుంది. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ బాక్స్లో ఏమొస్తుందంటే నథింగ్ ఫోన్ 2 ప్లస్ వస్తుంది. ఆ కేబుల్ 2 ప్లస్ స్క్రీన్ ప్రొటెక్టర్ అండ్ ఫిల్మ్ ఏదైతే ప్రీ అప్లైడ్ వస్తుంది. సిమ్ ట్రే అండ్ సేఫ్టీ కార్డ్స్, ఛార్జర్ లేదు భయ్. సో ఇక్కడనే మనము కొనేటప్పుడు ఒక ఛార్జర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నథింగ్ ఫోన్తో పాటు CMF బై నథింగ్ అంటే వాళ్ళ సబ్రాండ్ది 65 W ఛార్జర్ అయితే సపరేట్గా యాడ్ చేసుకుంటే 2,000 అంటే ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ దగ్గర 30,000 పెట్టుకోండి భయ్ ఛార్జర్తో ఇంక్లూడ్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ కలర్ అండ్ కెపాసిటీస్ అయితే మనకు ఎంతకు ముందు ఇచ్చింది, బ్లాక్ అండ్ గ్రే కలర్స్లో వస్తున్నాయి అండ్ వైట్ కలర్ కూడా వస్తుంది. 8 GB ర్యామ్, 250 GB స్టోరేజ్, 12 GB ర్యామ్, 250 GB స్టోరేజ్ వేరియంట్తో వస్తున్నాయి. ఇక్కడ డైమెన్షన్స్ అవన్నీ కూడా చూసుకుంటే 190 వెయిట్, 8.5 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రమే నథింగ్ వాయిస్ 2.6 ఉంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ 14 ఉంది. 3 Android అప్డేట్స్, 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు వస్తుంది. మెయిన్ అంటే ప్రాసెసర్ అన్నమాట, మినిటెక్ డైమెన్సిటీ 7350 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4 nanometers 2 Gen 2 అనమాట. అండ్
టీఎస్ఎంసీ వాళ్ళది ప్రాసెసర్ నోడ్తో పాటు కూడా వస్తుంది. ఆ మాలియా G16 MC4 జీపీయూతో పాటు వస్తుంది 1.3 GHz మీద. ప్రాసెసర్ యొక్క స్పీడ్ చూసుకుంటే మాత్రమే 3.0 GHz స్పీడ్ పోతున్నాయి రెండు ప్రాసెసర్లు, మిగతా ఆరు వచ్చేసరికి అయితేనేమో 2.0 GHz మీద. అండ్ బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ, 50 W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో అర్ధ గంటలో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అంటారు. కెమెరా కాడికి వచ్చేసరికి అయితే మాత్రమే అన్ని 50లే, ఫ్రంట్ కెమెరా 50, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50, మెయిన్ కెమెరా కూడా 50. ఇక్కడ మీరు గమనిస్తే మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఓఎస్ అండ్ ఈఎస్ సపోర్ట్స్ ఉన్నాయి, 10x దాకా జూమ్ వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే నార్మల్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా నార్మల్ ఫీచర్స్ ఉన్నాయి. మీ డిటెయిల్ వర్క్ అన్ని కూడా నడిచిపోతాయి. పోనీ రికార్డింగ్ చేసుకుందామంటే మీకు 4K 30 FPS రికార్డింగ్స్తో వస్తుంది. ఇక్కడ మంచి మంచి ఫీచర్స్ ఏమవుతున్నాం అని కూడా మీరు చూసుకోవచ్చు పాజ్ చేసుకొని. అండ్ దాని తర్వాత డిస్ప్లే చూసుకుంటే మాత్రమే 6.7 inches అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. గ్లైఫర్ 28 ఇండికేషన్స్ తీసుకోవచ్చు. రెజల్యూషన్ చూసుకుంటే మాత్రమే ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. 1080x2420 రెజల్యూషన్, 395 pixels per inch పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అన్నీ కూడా బాగానే ఉన్నాయి భాయ్. అండ్ ఇక్కడ మల్టీమీడియాకి సంబంధించిన ఫీచర్స్, కోడెక్స్ అంటారు కదా ఆ కోడ్స్ కూడా ఇక్కడ బాగానే చూపించారు. యాప్టెక్స్ ఏసీ ఏబిసి అండ్ H.264 HEVC ప్లేబ్యాక్స్ ఏమో BMKV MB4 ఫార్మాట్స్, జేపీకి వచ్చేసరికి జేపీఎగ్ పిఎన్జి పిఎంబి అండ్ అల్ట్రా హెచ్డిఆర్ డిఎన్జి ఈ ఫార్మాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ నానో సిమ్స్ పెట్టుకోవచ్చు భాయ్, ఎన్ఎఫ్సి కూడా చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.3 ఉంది. అండ్ ఎల్ఈ నెట్వర్క్స్ 4x4 మీమో టెక్నాలజీ యూజ్ చేస్తారు. అండ్ డ్యూయల్ మోడ్స్ వేరే ఉన్నాయి కదా అవి కూడా యూజ్ చేస్తారు అన్నమాట. 5G చూసుకోవచ్చు, 5G సంబంధించిన బ్యాండ్విడ్త్స్ ఉన్నాయి. 5G 4G అండ్ 3G సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. లొకేషన్ సంబంధించి చూసుకుంటే గ్లోనాస్ బీడిఎస్ గ్యాలియోస్ అండ్ క్యూజెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. హైబ్రిడ్ క్వెషన్స్ వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ సిమ్ సెన్సర్ అంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే సెన్సార్స్లో చూసుకుంటే మాత్రము ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, యాక్సిలెరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఫ్రంట్ అంబియంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ వీళ్ళది ఇది ఉంది కదా గ్లైఫర్ ఇంటర్ఫేస్ యూనిక్నెస్ అనుకోవచ్చు. లీన హ్యాప్టిక్ మోటార్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో నథింగ్ ఫోన్ 2A ప్లస్, నథింగ్ ఫోన్ 2A కంటే కూడా కొంచెం బెటర్ స్పెక్స్తో పాటు బెటర్ ర్యామ్, బెటర్ స్టోరేజ్, కొంచెం ఇంప్రూవ్మెంట్తో పాటు అయితే వస్తుంది. సో దానికి మనం కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టినా పర్లేదంటే ఇట్లా తీసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మీరు నథింగ్ ఫోన్ 2A తీసుకోకపోతే ఇట్లా ఇది ఒక మంచి ఆప్షన్ లాగైతే కనిపిస్తుంది నాకైతే. కానీ ఆబ్వియస్గా పోయి మీకు అందరికి తెలిసిందే అండ్ ఇప్పటికి చెప్తున్నా, ఛార్జర్తో పాటు మొత్తం కలుపుకొని 30,000 పడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ ఉంటే ఇట్లా 2,000 డిస్కౌంట్ వస్తుంది అనిపించి. అదేందన్నా అట్లేందన్నా అంటే ఐ థింక్ ఇంతకుముందుకే చూపించిన కదా, వన్స్ అగైన్ ఐ థింక్ ఇక్కడ స్పెసిఫికేషన్స్లో చూపించేసేద్దాము. ఇదిగోండి భాయ్, ఇక్కడ చూసుకోవచ్చు ఇంత బాక్స్లో ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఛార్జర్ వస్తలేదు భాయ్, అది మెయిన్ కారణం అనమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినప్పుడు వీళ్ళది సబ్ బ్రాండ్ ఉంది కదా CMF వాళ్ళది ఛార్జర్ ఉంది, అది యూజ్ చేసుకో. 65 W అయినా సరే మీకు ఇది 50 W సపోర్ట్ ఉంది కాబట్టి, ఏమంటారు పీటీ ఛార్జర్ కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. బై డిఫాల్ట్గా కాంబినేషన్లు కూడా పెట్టారనమాట. సో ఓవరాల్గా 4 రూపాయలు తక్కువ 30,000 అవుతుంది. తీసుకోవాలన్నా అంటే భాయ్ మోస్ట్లీ నేనైతే స్కిప్ చేయమంటాను. అండ్ దీనికంటే వేరే ఆల్టర్నేటివ్స్ కూడా కన్సిడర్ చేసుకోమంటాను. అండ్ ఆబ్వియస్గా పోయి ఛార్జర్లు అయితే ఈ మధ్యకాలంలో బాక్స్లో కూడా తీసేస్తారు, ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది అనమాట. ఫైనల్గా నేను చెప్పే మాట ఒకటే భాయ్, ఫోన్ చాలా బాగుంది. ఒకవేళ తీసుకోవాలంటే పోయి తీసుకోండి, ఈఎంఐస్ అయితే అవసరం లేదు, ఆఫర్ సప్లై తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూసారు, నా ఒపీనియన్ కూడా నేను చెప్పేసినాను. ఫైనల్గా మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలో ఇంకా ట్రై చేస్తాను. ఈ విడక అయితే ఇంత భయ్, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.